ఆళ్లగడ్డలో అఖిలప్రియ ఆమె భర్త కలిసి ఒక పిలుపునిచ్చారు నిన్న అనుకుంటా. మధ్యాహ్నం 3 గంటలకు పిలిపిస్తే 5 గంటలకి సభ జరిపితే పెద్ద ఎత్తునే పార్టీ కార్యకర్తలు వచ్చారు. అది మంచి పరిణామమే. అంటే ఓడిపోగానే ఇళ్లలో నైరాశ్యం చెందుతా కూర్చోకుండా అదే సందర్భంలో ప్రజలకి దగ్గరలోనే ఉంటామన్నటువంటి సంకేతం మంచి పరిణామమే. కాకపోతే ఆ ఇద్దరి ఉపన్యాసాలలోనే వింత ధోరణి, అహంకారపూరితమైనటువంటి ధోరణి, అట్లాగే రెచ్చగొట్టుడు ధోరణి అనేటువంటిది కనిపించింది. అందులో అఖిలప్రియ మాటల్లో నేను అసలు ఈ విజయాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు, విజయాన్ని యాక్సెప్ట్ చేసేదే, చేయకపోతే ఇంట్లో కూర్చోబెడతారు, ఇప్పుడేమీ అసెంబ్లీకి వెళ్ళిపోతారా ఏంటి, సాధ్యం కాదు కదా, ఆ మాటలు ఏంటి పోనీ, ఎందుకు అభివృద్ధి చేస్తే నా తప్పులు కొన్ని ఉండొచ్చు కానీ అభివృద్ధి బోలెడంత చేస్తే ఇట్లా ఓటమి, అభివృద్ధి చేస్తే ప్రధానంగా క్రిందటిసారి ఆమె గెలిచింది ఏ పార్టీ గుర్తు మీద, గెలిచిన తర్వాత పార్టీ మారి మంత్రి పదవి తీసుకుంటే పరిణామాలు ఎట్లా ఉంటాయి, ఇది క్లియర్గా ఓపెన్ సీక్రెట్. అదే సందర్భంలో తమ కుటుంబ రాజకీయం కోసం ఆ రాజకీయాల్లో విలువలు నైతికత అనేటువంటిది మర్చిపోవడం అనేటువంటిదే ఇక్కడ కీలకం. దానికి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఇది, దాన్ని నేను అంగీకరించట్లేదు, ఏదో జరిగిపోయింది అంటే వికారమైనటువంటి మాటల్లాగా ఉంటాయి. అది ఆమె స్థాయిలో మాట్లాడితే, హస్బెండ్ మాట్లాడారు ఆయన ముందు చాలా చక్కగా బాధ్యతగా మాట్లాడారు, మీకు అండగా ఉంటాం మేము, తోడు నిలుస్తాం, మన మీకు ఏదైనా సమస్యలు ఉంటే మేము ఉంటాం అనేది. కానీ ఆ చివరిలో మాట్లాడినటువంటి పదజాలం చాలా అహంకారపూరితంగా లేదంటే మళ్ళీ ఫ్యాక్షన్ కల్చర్ని రెచ్చగొట్టేటువంటి ధోరణిలో ఉంది. అదేంటంటే ఎట్లా వస్తారు, ఏది గెలిచినటువంటి వాడు ఎవడో తెలియదు, భూమాలు తప్పించి ఓడినా గెలిచిన మా పేరు తెలిసి తప్పించి అవతలోడు ఎవడో తెలియదు, అవతలోడు ఎవడో జనానికి తెలుసు కాబట్టినే ఓటేశారు, మీరెవరో తెలిసినా కూడా మీ బుద్ధి ఏంటో తెలుసు కాబట్టినే ఇక్కడ పక్కన కూర్చోబెట్టారు ఆ మాటకు వస్తే కనుక. అలాంటి అహంకారపూరిత పదజాలాన్ని పక్కన పెట్టాలి. మరొక పదం ఏంటంటే ఇక్కడికి ఎట్లా వస్తారో చూస్తాను, ఎంటర్ ఎట్లా అవుతారో చూస్తామని. అట్లా బిగిన్ అయిందంటే కనుక మళ్ళీ బాంబుల సంస్కృతి, అరాచక సంస్కృతి, భూమామె వాళ్ళ మీద ప్రేమ ఏమీ కాదు, అక్కడ ఏదో అద్భుతాలుగా ఇదనేటువంటిది. కాకపోతే ఒక గ్రూప్కి లీడర్లుగా ఉన్నారు తప్పించి అదే నిజమైతే ఆ ప్రాంతం అంతా మంచినీళ్లతో సస్యశ్యామలపోయిపోయి అభివృద్ధి అద్భుతంగా జరిగిపోవాలి కదా. ఇవాళకి ఆ ఏరియాల్లో 4,000 సంపాదించుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు, ఎంతమందికి రోడ్లు వేశారు, ఎంతమందికి ఇళ్ళు కట్టించారు, ఎంతమందికి అభివృద్ధి చేసి పెట్టారు. ఇప్పటికీ కూడా పేదరికంతో తాండవిస్తున్నటువంటి పల్లెలు ఓ పక్కన కనబడుతుంటే వాళ్ళ అవసరాల్ని బేస్ చేసుకుని గతి లేక వెనకాల తిరుగుతుంటే అదేదో రౌడీజాల వైపుకి ప్రోత్సహించి, ఫ్యాక్షనిజాల వైపు ప్రోత్సహించి భవిష్యత్తులో కూడా మీ కోసం మేము అవతలతో గొడవలు పెట్టుకుంటామంటే వాళ్ళ కోసం కాదు, వీళ్ళు నాయకులు అవడం కోసం గొడవలు వాళ్ళ కోసం పెట్టుకుంటున్నామని చెప్తూ మళ్ళీ అరాచకాలు చేస్తామనేటువంటి సంకేతం. ఇది మంచి పరిణామం కాదు, అది ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. అట్లాంటి ధోరణి కొంత మార్చుకుంటే బెటర్.